ఎన్నికలు దగ్గర పడుతుండే కొద్దీ పలువురి నేతల ఇళ్లలో డబ్బు మందు భారీగా పట్టుబడుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల వేళ పోలీసుల విస్తృత తనిఖీలు చేస్తున్నారు. వారి తనిఖీల్లో భారీగా నగదు, మద్యం, బంగారం పట్టుబడుతోంది. అన్ని చోట్ల చెక్ పోస్టులు పెట్టి సోదాలు చేస్తూనే ఉన్నారు పోలీసులు. ఈ క్రమంలో ఎన్టీఆర్ జిల్లాలో తనిఖీల్లో భాగంగా బుధవారం రాత్రి 1 గంట సమయంలో భారీగా నగదు పట్టుబడింది. జగ్గైపేట మండలం గరికపాడు చెక్ పోస్ట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తూ ఉండగా పైపుల లోడ్ లారీలో 5 బాక్సుల్లో సుమారు 8.40 కోట్లు సీజ్ చేశారు. హైదరాబాద్ నుంచి గుంటూరుకు నగదు తరలిస్తున్నట్లుగా గుర్తించిన పోలీసులు ఎలాంటి పత్రాలు చూపించకపోవడంతో డబ్బును స్వాధీనం చేసుకున్నారు. డబ్బు తరలిస్తోన్న లారీ డ్రైవర్ క్లీనర్ ని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు చెప్పారు. అయితే 24 గంటలు గడుస్తున్నా కూడా లెక్కాపత్రం లేని ఆ డబ్బుకు సంబంధించిన వివరాలను ఇంతవరకు పోలీసులు రివీల్ చేయలేదు. అయితే ఆ డబ్బు కూటమికి సంబంధించిందేనా, ఈ డబ్బు ఎక్కడికి వెళ్తోంది, ఎవరి కోసం వెళ్తోంది అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఇది ఎన్నికల సీజన్ కాబట్టి ఇంత మొత్తాన్ని కూడా ఎన్నికల్లో పంచడానికి తరలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే పోలీసులు మాత్రం ఇంతవరకు ఈ విషయానికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని బయటపెట్టలేదు. లారీలోని ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారించాం అంటున్నారే తప్ప వాళ్ళు అసలు ఈ డబ్బు ఏ రాజకీయ పార్టీకైనా సంబంధించిందా అనే విషయాన్ని చెప్పారా లేదా అనేది తెలియడం లేదని చెప్తున్నారని అంటున్నారు. అయితే నేతలు ఎప్పుడు తమ పేర్ల మీద డబ్బును తరలించరు, కేవలం బినామీ పేర్ల మీదే తరలిస్తారు. అందులోనూ ఇంత భారీ నగదు కాబట్టి ఈసీ ఐటీ విభాగం కూడా ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యాయి. కానీ ఎక్కడా ఎలాంటి విషయాన్ని కూడా ఇంతవరకు అప్డేట్ ఇవ్వలేదు. ఈ మధ్య కాలంలో కూటమి దగ్గరుండి ఈసీకి లేఖలు రాసి పోలీస్ బాసులను బదిలీలు చేయాలంటూ కోరడంతో ఇక్కడ ఉన్న డీజీ, డీఎస్పీ, ఎస్పీ, కలెక్టర్స్ వంటి వారందరినీ మార్చేసింది ఈసీ. టీడీపీకి అనుకూలంగా ఉన్న అధికారులను దించింది. అంటే ఈ డబ్బు కూటమికి చెందిన డబ్బేనా, ఈ డబ్బును ఎలా తరలించడానికి తమకు అనుకూలమైన వారిని రంగంలోకి దించారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అందుకేనా రాత్రి పట్టుబడిన నగదు గురించి బయటకు పొక్కకుండా జాగ్రత్త పడ్డారా అంటూ లోకల్గా గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్ఆర్ఐలు గతంలో అన్న ఒక్క మాట కూడా ప్రస్తావించుకోవాలి. ఎంత ఖర్చు పెట్టైనా సరే టీడీపీని గెలిపించాలి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అయితే ఇప్పుడు ఈ డబ్బు ఎన్ఆర్ఐలకు సంబంధించిందా అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. లేదా ఫారెన్ నుంచి కేవలం ఎన్నికల కోసమే గుంటూరుకి వచ్చిన, కోట్లకు పడగలెత్తిన ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్కి సంబంధించిన డబ్బేమో అనే అనుమానాలు కూడా ప్రజల్లో కలుగుతున్నాయి. అయితే 24 గంటలు గడుస్తున్నా కూడా ఆ డబ్బెవరిది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరికి ఇవ్వడం కోసం ఇక్కడ దాచారు, ఇదే కాకుండా ఇంకెన్ని చోట్ల ఇలాంటి కట్టలు దాచారు, ఎన్ని కోట్లు ఎంతమంది ఇళ్లలో ఉంచారు, అసలు వాటిని లెక్కలేంటి, అసలు ఈ స్కెచ్ వేసింది ఎవరు అనే విషయాలను పోలీసులు ఇంతవరకు బయట పెట్టకపోవడం అనుమానాస్పదంగా ఉంది. ఎన్నికల్లో డబ్బు ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎన్నికల సంఘం నిజంగానే కృషి చేస్తున్నారా, కృషి చేస్తున్నట్టు నటిస్తున్నారా అనే అనుమానాలు లేకపోలేదు. ఎందుకంటే ఈసీ కూటమి ఇచ్చిన స్క్రిప్ట్ ని ఫాలో అవుతోందంటూ ఇప్పటికే ఎన్నో నిందలు ఎదుర్కొంటోంది. వైసీపీ పథకాలను ఆపేయమని కూటమి చెప్పగానే ఆపేయాలంటూ జీవో పాస్ చేయడం, వాలంటీర్లు వద్దు అనగానే వాళ్లను కూడా ఆగిపోమంటూ రూల్స్ పెట్టడం వంటివి కూటమి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. అంటే ఈ నగదు కూటమికి చెందింది కాబట్టే వాళ్ళు ఈ విషయంలో చూసి చూడనట్టు ఉంటున్నారని విషయం క్లియర్ గా తెలిసిపోతోంది. కూటమి నేతలకు సంబంధించిన అనుచరుల ఇళ్లలో కోట్లకు కోట్ల డబ్బు ఈ విధంగా పట్టుబడుతోంది. అయినా కూడా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. చెక్ పోస్టుల దగ్గరే కాదు, ప్రధాన నేతల అనుచరుల ఇళ్లలో నిత్యం సోదాలు చేస్తూ ఉండాలి అని ప్రజలు, రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.